హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చికెన్ ఫ్రైని డిఫరెంట్ వేస్లో చేస్తుంటారండి ఎవరి స్టైల్లో వాళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఇవాళ మనం ఒక సింపుల్ వేలో చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ప్రిపరేషన్కి ముందుగా ఒక అరకిలో చికెన్ పీసెస్ని తీసుకున్నాను బోనర్ బోన్లెస్ ఏదైనా తీసుకోవచ్చండి వీటిని బాగా శుభ్రంగా కడిగిన తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు వేస్తున్నాను ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకున్న తర్వాత కారం కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఒక టేబుల్ స్పూన్ కారం కారం కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి మీకు స్పైసీగా కావాలంటే మీ రుచికి తగ్గట్లుగా కారంని యాడ్ చేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను అలాగే కొద్దిగా గరం మసాలా అలాగే చికెన్ మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఈ రెండింటిని యాడ్ చేసుకుంటున్నాను అదేవిధంగా ఒక టూ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి వీటన్నిటితో పాటుగా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో అదే మొక్కజొన్న పిండి కార్న్ఫ్లోర్ని కూడా ఒక నిండు టీ స్పూన్ని యాడ్ చేస్తున్నాను వీటన్నిటినీ కూడాను ఈ చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా మనం కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాల్సి ఉంటుంది ఈ చికెన్ పీసెస్కి మొత్తం కూడాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కానివ్వండి గరం మసాలా చికెన్ మసాలా అన్నీ పట్టేలాగా బాగా కలిపేసుకొని ఒక వన్ అవర్ పాటు మనం వీటిని నానబెట్టుకోవాలి ఫ్రిజ్లో అయినా ప్లేస్ చేయండి లేదా విడిగా అయినా కానీ ఒక వన్ అవర్ పాటు ఇలా కలిపేసి నానపెట్టుకోవాలి దీనివల్ల ఫ్రై చేసినప్పుడు ఈ మసాలాలన్నీ వాటికి పట్టి ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మూత పెట్టేసి ఒక గంట పాటు కుదిరితే ఒక రెండు గంటల పాటు ఫ్రిజ్లో పెట్టేసేయండి తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని దాంట్లో ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోవాలండి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫ్రై కాబట్టి ఇప్పుడు ఇందులోకి నూనె కాగిన తర్వాత ముందుగానే మనం కలిపి నానపెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ని యాడ్ చేస్తున్నాను ఈ విధంగా చికెన్ పీసెస్ అన్నిటినీ కూడాను ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి మీరు ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి హై ఫ్లేమ్ పెట్టేస్తే కనుక పైన ఎర్రగా మనకి వేగినట్లు కనపడిన లోపల పీస్ మాత్రం ఉడకదు కాబట్టి మీడియం ఫ్లేమ్ మీదే మనం ఫ్రై చేసుకుంటాము ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో ఈ చికెన్ పీసెస్ ఫ్రై అయిపోతాయి మనకి మీరు కనుక ఈ ఫ్రై అనేది కొద్దిగా చికెన్ పీస్ మెత్తగా ఉండాలి అనుకుంటే చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు తీసేసుకుంటే మనకి సరిపోతుంది అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆ టైంలో మనకి ఈ కలర్లోకి వచ్చేస్తుంది ఈ టైంలో మీరు తీసేసుకుంటే ముక్క కొంచెం మెత్తగా ఉంటుంది లేదు కరకరలాడుతూ క్రిస్పీగా ఉండాలి అనుకుంటే కనుక ఒక ట్వంటీ మినిట్స్ దాకా ఉంచితే సరిపోతుంది ఈ స్టేజ్లో తీసేయండి లేదు అంటే కనుక ఇంకొద్దిసేపు వేయించి ఎర్రగా అయిన తర్వాత తీసుకోవచ్చు మరీ ఎర్రగా వేయించకూడదండి వేస్తే అవి కట్టెల్లాగా బాగా గట్టిగా అయిపోతాయి మనం తినలేనంత గట్టిగా అయిపోతాయి సో కొద్దిగా ఈ కలర్లోకి రాగానే ఎర్రగా రాగానే మనం తీసేసుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రై అయిపోయినాయి వీటినిట్లాగా తీసేస్తున్నాను ఇప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి గోంగూర పచ్చడి కలుపుకొని దాంట్లోకి నంచుకొని తినండి లేదంటే పప్పుచారులోకి నంచుకొని తినండి ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ చికెన్ ఫ్రై అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పడం కాదు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీరే అంటారు నిజంగా చాలా చాలా బాగుందని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసేసాను చూడండి కలర్ఫుల్ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి